కన్నారావుకు మరో షాక్ తగిలింది. బంజారాహిల్స్ కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్ హౌస్ లో ఒకరిని నిర్బంధించి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోపిడీ చేసిన కేసులో కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకంగా పాల్పడినట్లుగా తెలుస్తుంది. విషయానికొస్తే న్యాయం కోసం కన్నారావు వద్దకు వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్ళగా అదే సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు వద్ద నగలు నగదు ఉన్నాయని తెలుసుకుని స్కెచ్ వేసిందంటూ నందిని కన్నారావు శ్యామ్ ప్రసాద్లతో కలిసి పక్కా ప్లాన్ చేయడమే కాకుండా టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారట. దీంతో ఆ బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా 5 గురిపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. వెటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, కన్నారావుపై తాజాగా మరో కేసు అయితే ఫైల్ అయింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పిఎస్లో మరొక కేసు అయితే నమోదైంది. ఇదైతే తన గెస్ట్ హౌస్ లో నిర్బంధించి సుమారు 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోపిడీ చేశారంటూ కూడా విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి బంజారాహిల్స్ పిఎస్లో అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసులో సంబంధించి బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు అరాచకం చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే ఒక కేసు విషయం సంబంధించి న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్ళిన విష్ణువర్ధన్ రావును బెదిరించి ఈ నగదు బంగారం దోచుకున్నట్లు కూడా అతనైతే ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి వద్ద నగదులు అలాగే నగదు ఉన్నాయని చెప్పి తెలుసుకుని నందిని చౌదరి ఒక స్కెచ్ వేసి కల్వకుంట్ల కన్నారావు అలాగే శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఈ ప్లాన్ అమలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు అలాగే ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ కూడా ఈ విష్ణువర్ధన్ రెడ్డిని అయితే బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తానికి బాధితుడు ఫిర్యాదుతో బంజారాహిల్స్ పిఎస్ అయితే కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కన్నారావుకు సంబంధించి గతంలో కూడా పలు కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా ఆదుపట్ల 2 ఎకరాల కేసు సంబంధించి కూడా కన్నారావుని అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క తాజాగా ఈ రోజు ఈ కేసు అయితే బంజారాహిల్స్ పిఎస్ లో ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ భుజంగరావు కూడా తనకు క్లోజ్ అంటూ కూడా ఈ విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించడం జరిగింది. ముఖ్యంగా ఒక కేసు విషయంపై న్యాయం కోసం కన్నారావు దగ్గరికి వెళ్ళిన విష్ణువర్ధన్ రావుకి అయితే ఏదైతే తన దగ్గర ఉన్న నగదు అలాగే నగలు కూడా దోచుకున్నట్లు కూడా ఈ కేసులో అయితే నమోదు చేశారు. ఇప్పటికే కన్నారావు అయితే అరెస్ట్ చేసి జైలు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు నమోదు అవడంతో ప్రస్తుతం అతనిపై మరొక కేసు అయితే నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అమ్మి రైట్, థ్యాంక్ యూ.